గోవిందరావు కొడుకు సంతోషం ఏదైతే ఉందో ఆయన గరీబోళ్ళు చెప్పిన బిలో పావర్టీ లైన్ మీద ఆయన లబ్ధి పొందుతాడు. రవీంద్రరావు బిడ్డ ఎప్పుడో లగ్గమ ఏదైతే ఉందో అత్తారింటి గారు సంసారం చేసుకుంటా తల్లిగారింటి మీద ఉంటున్నా అని చెప్పాడు ఆమె లబ్ధి పొందుతుంది. సౌమ్యమ్మ అత్తారింటి గారు ఉంటుందా తల్లిగారింటి గారు ఉంటుందా? అరే నీకు ఆశ్చర్యమని చెప్పంటూ నేను నీకేం తక్కువేంది ఎందుకు ఈ అబద్ధాలని చెప్పంటూ నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకు అండగలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటూ నేను నువ్వేమోళ్ళ రాజానికి ఏది ఇచ్చిందో ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తాను. 9 సంవత్సరాలు గడిచింది 900 కోట్లు ఇవ్వాలని చెప్పంటూ నేను 900 కోట్లు కాదు కాదు 9 కోట్లు ఇవ్వలేని చెప్పంటూ నేను చివరికి ఏదైతుందో దేవస్థానానికి ఈశాన్యాన్ని ఉన్నటువంటి యొక్క చెరువులు ముంచేసిందని చెప్పట కోట ఏదైతుందో అంగీకరించదు. ఈశాన్యాన్ని ఉంచినటువంటి ఒక చెరువులు ముంచేయడం నిజంగా అరిష్టం అని చెప్పంటూ నేను ఇలా మొత్తం వేములవాడలో భూగర్భ జల మట్టం అంతా ఇంకిపోయి ఈ ప్రాంతంలో ఏదైతుందో తాగునీటి కటకట ఆడుతున్నది. దానికి కారణం ఎవరు అని చెప్పంటే కేసీఆర్ అని చెప్పంటుండే. రేపు కాంగ్రెస్ పోతాం అధికారం రావడంతోనే ఇవాళ వేములవాడ దేవస్థాన అభివృద్ధికి ఇవాళ నిరుపేద వర్గాల కొంగు బంగారమైనట్టుగా వేములవాడ రాజ్యాల అభివృద్ధికి ఏదైతుందో ఏకమొత్తంగా 1000 కోట్లు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పంటున్నా. దశల వారి కాదు, యాట వల్ల కాదు, అధికారి రావడంతో 2024-25 బడ్జెట్ లో 1000 కోట్ల బడ్జెట్ ఏదైతుందో వేములవాడ దేవస్థానం పెట్టించే బాధ్యత నేను చేపడతాను చెప్పంటున్నాసి. ఆనాడు రాజేశ్వరరావు గారు పాపం పెద్ద అలా చచ్చే లోకాలు కది నాకు ఇప్పటికి గుర్తుందన్న. నేను అలాంటి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో 9th ప్యాకేజ్ మంజూరు చేసి శంకుస్థాపన చేస్తుంటే ఇదే రాజేశ్వరరావు గారు ఇక్కడే ప్రమాణం చేసి చెప్పాడు, నా జీవితం ధన్యమైంది, నా జీవిత కాలంలో గోదావరి నది జలాలు ఏదైతుందో సిరిసిల్ల నియోజకవర్గం వేమూడ ప్రాంతాన్ని సుభిక్షం చేస్తుందని చెప్పిన కళ్ళు కూడా ఊహించలేదు. నా జీవితం ధన్యమైందని చెప్పన్నాడు. ఏమైంది అని జీవితం నువ్వైతే పోయినావు కానీ నీ కొడుక బాధ్యత లేదా? ఇలా మల్కాపేట రిజర్వాయర్ ఏమైందని అడుగుతున్నా నేను. అయిందా మల్కాపేట రిజర్వాయర్? నీ లబ్తున్నాయని చెప్పట్టు నేను. ఇలా 9th ప్యాకేజ్ ఏమైందని చెప్పట్టు నేను. ఇలా మల్కాపేట రిజర్వాయరే కానీ ఇప్పుడు చెప్పిన సూరమ్మ చెరువే కానీ ఇవ్వాలని కూడా వేములవాడ ప్రాంతం అంతా ఏదైతుందో సాగునీటి లభ్యత లేకుండా ఇలా రైతాంగం అంతా ఏదైతుందో ఇబ్బందులు పడుతుందంటే దాన్ని టీఆర్ఎస్ఏ బాధ్యత వహించాలని చెప్పని కూడా నేను పేర్కొంటున్నాను చెప్పంటున్నా. ఇవ్వాలని కూడా గల్పాట రాగలేదు. అలాంటి ఏమన్నావే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టట్టయితే బొంబాయి దుబాయ్ బతుకులు ఉన్నాయి, అందరికి ఉపాధి కల్పిస్తా అని చెప్పన్నాడు. ఇవ్వాలని కూడా అదే గల్ఫ్ బాధితులు అదే గల్ఫ్ కోసం అట్లే ఉందని చెప్పంటున్నా. 9 సంవత్సరాల కాలంలో 2000 శవపేటికలు వచ్చిన 2000 శవపేటికలు చెప్పంటున్నా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదై ఉండే రికార్డు ఈ ఒక్క కుటుంబాన్ని ఆదుకోవటానికి 1 రూపాయి లేదు చెప్పట్టునే. అలా ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇస్తామని చెప్పిన వాగ్దానం చేశారు. ఇక్కడ మేము కూడా చెప్పినాం మా అదృష్టం బాగలేదు, మేము ఏదైతే చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే అవకాశం ఒకటి లభించలేదు. మేము రేపు చెప్తున్నాం, మేము రేపు మీరు మాకు అవకాశం ఇవ్వండి. గల్ఫ్ కార్మికులు ఎవరైతే విదేశాల్లో మరణ చెందిందో ప్రతి కుటుంబానికి 5 కాదు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మనం చేస్తున్నా 10 లక్షలు అని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఆడిన మాట కట్టుబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. మాకు అధికారం ముఖ్యం కాదు, మాకు కావాల్సిన ప్రజాసేవయే పరమావధి అని చెప్పంటున్నా. ప్రజాసేవ లక్ష్యంగా ఇవాళ ఈ రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కగ్నపత్రులు ఉన్నాయని చెప్పి కోరుతూ ముఖ్యంగా మిత్రులు ఆర్ శ్రీనివాస్ గారు ఏం భయపడొద్దానని చెప్పంటున్నాను. రాబోయే కాలం మనది. నేను నాకున్నటువంటి అనుభవంతో సీన్కి ఒక అడ్వైజ్ ఇచ్చిన సలహా నా మాట ఇంట్లే నా మాట వింటే ఇప్పటికీ రమేష్ బాబు జైల్లో ఊచలు లెక్క పెడుతుంది. నా మాట వింటే రమేష్ బాబు జైల్లో ఊచలు లెక్క పెడుతుండే ఇప్పటికే నా మాటిను